చూద్దాం, మళ్ళీ తిరిగి చూద్దాం అన్నందుకు దీని గొడవ ఇక్కడ కూడా జరగట్లేదు. ఎక్కడో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి, బీహార్ లాంటి రాష్ట్రాలు గొడవ జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రాజధాని పర్యటన సందర్భంగా ఎన్జిఓ బిల్డింగ్స్ కట్టడం మనకు చూస్తే అక్కడ 7,000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే ఇప్పుడు పోలవరం సంబంధించి ఇక్కడ నుంచి ఇందాక పొద్దున్నే పేపర్లు చదువుతా ఉంది, హిందుస్థాన్ టైమ్స్ అని, మాకు డబ్బులు రాలేదని చెప్పి అక్కడ కాంట్రాక్ట్ని కొడుతున్నారు ఇక్కడ పోలవరం సంబంధించిన కూడా. అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని పర్యావసానం ఎలా ఉంటుంది, మిగతా రాష్ట్రాలు కూడా ఇలా పాకుద్దని. అందుకని చాలా ఆచితూచి ఉండాలి, దీన్ని చాలా విఘ్నత ఉండాలి రాజకీయ నాయకులకి. ఇదే సరదాగా కూర్చోబెట్టేసి నువ్వు స్కూల్ పిల్లల ఆట ఏంటి ఏదైనా రాజకీయం అంటే? ప్రభుత్వాన్ని నడపడం అంటే స్కూల్ పిల్లల ఆట అనుకుంటున్నారా మీరు? క్లాస్ పీపుల్స్ లీడర్ లాగా, స్కూల్ పీపుల్ లీడర్ లాగా ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు. చాలా బాధ్యతగా ఉండాలి ఇది. అలాగే ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి, చాలా బలంగా మీ గురించి అండగా ఉంటాం. నేను మీకు మాటిస్తున్నాను, నాకు రాజధానిలో ఇప్పుడు డెవలప్ చేసిన అమరావతిలో కానీ నాకు ఎక్కడ ఒక, నిన్న మనం చేసిన పర్యటనలో నాకు ఒక ఇంచు భూమి లేదు, నాకు భూమి కూడా అవసరం లేదు అక్కడ. కానీ మీకు అన్యాయం జరుగుతుంటే మటుకు నేను మొత్తం సర్వం ఒడ్డి మీకు అండగా ఉంటాను, అంతవరకు మీకు తెలియజేస్తాను. అలాగే గత ప్రభుత్వంలో కూడా మేము కోరుకుంది ఏంటంటే, ప్రజల కన్నీళ్ల మీద మీరు రాజధాని కట్టకండి. అసైన్డ్ భూములు, దళిత రైతులకు సంబంధించి వీళ్ళందరి గురించి కూడా మీరు దాదాపు ఒకటే చోట ఉండి గట్టు అటు ఇటు చిన్న ఒక తేడా ఉంటే దాంట్లో మీద ఎంత సాధ్యమైనంత మేరకు సమన్యాయం చేయమని నేను కోరాను ఆ రోజున, అప్పటి ప్రభుత్వాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు విన్న పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు దాన్ని వినకూడని పరిస్థితులు. ఏదైతేనే మేము కింద మీద పడ్డాం, వాళ్ళకి మరి కనువిప్పి జరిగిందో ఏంటో తెలియదు, కానీ సాధ్యమైనంత వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే వెళ్ళమని చెప్పి గ్రీన్ క్యాపిటల్గా ఉండాలని కోరుకున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకెళ్ళము, జాగ్రత్తగా ఉండాలి క్యాపిటల్ని కోరుకున్నాం. ఈ రోజున క్యాపిటల్ ఇక్కడి నుంచి కదిలిస్తానంటే మీరు నష్టపోకుండా మీరు చెప్పండి, మీకు ఎలా అండగా నిలబడాలో మీకు అనుగుణంగా మేము నడుచుకుంటాం జనసేన. మీరు అంటే నేను కోరుకునేది కూడా మీరు భయపడకండి, ఈ పోరాటంలో ఇది మీది ఒంటరి పోరాటం కాదు, ఇది రాష్ట్రం, ఇది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనందరి ఆత్మగౌరవ పోరాటం. అమరావతి అనేది మన ఆత్మగౌరవం. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు చేసినా కానీ, ఏ ప్రభుత్వం చేసినా కానీ మీకు మేము అండగా ఉంటాం. ఇందులో నాకు స్వార్థం లేవు. నేను ఈ రోజున ఎలక్షన్లో ఇప్పుడప్పుడే ఏం లేవు, మధ్యలో మోడీ గారు అనుకుంటే తప్ప. అప్పటి వరకు ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు నాకేది ఎలక్షన్ల కోసం చేస్తుంది కాదు. నిజంగా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది నా రాష్ట్రం, నా దేశం, మన వాళ్ళు. దీనికి ఒక కులం లేదు, ఒక మతం